ఏయ్ సీక్లేరా పనైపోయినట్టుంది మొదలై వచ్చేసాడరా రండిరా వచ్చేసాడా రండిరా రే రోజు కోతలు గొంతు కోతలు వదిలేసి తుపాకీలతో టప్పు 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 మని కాల్చాలి కానీ అలాంటివన్నీ ఇక్కడ జరగలే వాడి కోసం విదేశాలకే వెళ్ళాలి నా చెప్పండి నా ఏం కావాలి వాడికి ఎంత ధైర్యమో చూడరా డైలీ బయట కటింగ్ లోపల కటింగ్ ఇంతకంటే సుఖం ఇంకేం కావాలి చెప్పు మన ఊరికే వచ్చి ఒకరిని చంపాడు మన ఊర్లోనే కూర్చుని మందు కొడుతున్నాడు వాడికి ఎంత ధైర్యం రా ఖచ్చితంగా వేసేయాలి మధురై మా ఊరు వచ్చి ఒక్కొక్కరిని చంపేసి వెళ్తున్నావు మాకు వచ్చి చాలా అవమానంగా ఉంది ఈసారి మేము ఊరుకోవరే ఇలా చూడనా గొడవ ఉన్నది నీకు శంకరయ్యకి మధ్య కదా నేను ఆయన పనుణ్ణి మాత్రమే మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళిపోతాను అడుగుతున్నారు కదా సమాధానం చెప్పు అడుగుతున్నారు కదయ్యా చెప్పవయ్యా యో అదే ఆలోచించడానికి ఇక్కడికి వచ్చామయ్యా మా గ్రామ పెద్దని చంపేసిన మిమ్మల్ని ఎలా వదిలేస్తే మాకు ఊళ్ళో పొరువు అనేదే ఉండదు కాబట్టి మిమ్మల్ని చంపి తీరాల్సిందే శంకర్ అయితే మేము మాట్లాడుకుంటాం ఆయన మా మాట ఒప్పుకుంటారు అనా అక్కడ జరిగిన దానికి మేము గొంతులు మాత్రమే కోసాం మీరైతే వేరే ఇంకేమైనా కోసుండేవాళ్ళా ఏ మధురై మనమంతా ఒకే జాతి వాళ్ళం ఒకరికొకరం కావాల్సిన వాళ్ళం ఏ గొడవ వద్దు వాడిని మాత్రం వదిలేసి వెళ్ళు మిగతాది మేం చూసుకుంటాం అన్నా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు కావాలంటే మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం సరుకుందా నా దగ్గర లేదురా నీ దగ్గర ఉంది సరే అన్నా వాడిని వదిలేసి వెళ్ళాలి అంతే కదా ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలో చెప్పండి అదిగో వెళ్ళి ఆ కార్లో కూర్చోబెట్టి సరే అన్నా రే ఆ కార్లోకి వెళ్ళి కూర్చో పోరా వెళ్ళరా నేను చెప్తున్నాను కదా వెళ్ళరా వెళ్ళు అన్న ఏం చేయడరా నేను చూసుకుంటా వెళ్ళు వేసేసాడు కదా ఇప్పుడు వాడే వచ్చి ఇరుక్కుపోయాడు నీకు తేలిగ్గా అయిపోయే పని వెళ్ళి వేసేసిరా అందరినీ మట్టి కనిపించావు రే ప్రేమించే అమ్మాయినైనా వదిలిపెడతాను కానీ ప్రాణానికి ప్రాణమైన మిత్రుణ్ణి